హాయ్ హలో నమస్తే, నేను మీ అరుణ్ ది గ్రీన్ ఛానల్ నుంచి. వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము, లంకాధిపు వైరి వంటి రాజును కలడే. ఇది ఒక తెలుగు కవి వంకాయ గురించి చెప్పిన చాటువు. చాటువు అంటే ఆసువుగా చెప్పే పద్యం. సో ఇలా ఈ కూరగాయల్లో రారాజైనటువంటి వంకాయ ఎన్నో రుచుల్లో మనం రకరకాల కూరలు చేసుకోవచ్చు. సో ఈరోజు మనం వంకాయ ఉల్లికారం, సో ఈ కాంబినేషన్లో ఒక చక్కని కూర చూద్దాం. ది గ్రీన్ ఛానల్ ఈజ్ టు షేర్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ టిప్స్, యమ్మీ రెసిపీస్ అండ్ టు షేర్ యూ ది జాయ్ ఆఫ్ గార్డెనింగ్. ఇఫ్ యు ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ and click on the bell icon for all the notifications so that you don't miss any new videos. So ee roju mana garden lo kosukunnatvante vankayalato ee vankaya ullikaram ee masala ee recipe ni ela cheyalo manu telusukundam. So akkada visala ee recipe tayar chestu unte aa recipe ela tayar chestundo meek nenu running commentary istanu. Let's see how it is made. Mari intaki idi tayar cheyadaniki em kavalayya ante mana tootlo unchi vankayalu, ఆనియన్స్, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ, ఉప్పు, జీలకర్ర, ఇంకా నూనె. సో లెట్స్ సీ. సో ఈ అసలు మ్యాజిక్ అంతా ఈ మసాలాలోనే ఉంది కాబట్టి ఇది ఎలా చేస్తున్నారో చూద్దాం. సో ఈ చిన్నుల్లిపాయలు, కొంతమందికి చిన్నుల్లిపాయలకు ఇష్టం లేకపోతే అది ఆప్షనల్గా తీసుకోవచ్చు, లేదు వేసేటట్టయితే చిన్నుల్లిపాయలు, ఆల్రెడీ కట్ చేసిన ఆనియన్స్, తర్వాత జీలకర్ర ఒక స్పూను, సాల్ట్ టు ద టేస్ట్ అండ్ ఒక 4 మిరపకాయలు, ఇది కూడా మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి. ఇలా మిక్స్ చేసి వీటన్నిటిని తీసుకెళ్ళి మిక్సీలో వేసి దాన్ని మంచి నలిగేంత వరకు దాన్ని తీసుకొచ్చి మనం మసాలాగా రెడీ చేసి పెట్టుకుంటే ఇది అసలు ఇంగ్రీడియంట్. దీన్ని తీసుకెళ్ళి మనం వంకాయలో పెట్టి దాన్ని వేయించుకొని ఉంటే తింటుంటే ఉంటుంది ఆహా. సో మనకి బేస్ మసాలా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వంకాయలు. సో ఈ వంకాయల్ని నిలువుగా ఘాటు పెట్టుకొని సో దాని తర్వాత వేయించుకోవాలి. సో ఈ నిలువుగా ఘాటు పెట్టినప్పుడు జనరల్గా వంకాయలు కోసినప్పుడు ఎప్పుడైనా ఉప్పు నీళ్ళలో వేస్తే అవి కనరెక్కకుండా ఉంటాయి. సో అందుకని మీకు పక్కన చూపించినట్టు ఆ నీళ్ళలో కొంచెం ఉప్పేసి ఈ వంకాయలకి ఘాటు పెట్టి నిలువుగా వంకాయగా వేయించుకుందాం. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లో దోరగా వేయించుకోండి. సో లోపల ఉన్నటువంటి కంటెంట్ ఉడికినట్టుగా మీకు తెలిసిన తర్వాత వీటిని ఆపేయచ్చు. ఇలా దోరగా వేయించినటువంటి వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోండి. దాని తర్వాత అదే నూనెలో, అదే బాండీలో మనం ఈ ఇందాక మసాలా మిక్స్ తయారు చేసుకున్నాం కదా, అందులో పచ్చి పోవడానికి ఆ మసాలా మిక్స్ని ఈ నూనెలో వేయించుకుంటాం. ఇలా వేయించినటువంటి ఈ మసాలాని ఈ ఇందాక వేయించినటువంటి వంకాయల్లో మనం అందులో ఆ ఇందాక గాడి పెట్టుకున్నాం కదా దాంట్లో పెట్టుకుంటే అప్పుడు మన మసాలా వంకాయ రెడీ అయినట్టు. ఈ గ్రేవీని అందులో నీళ్లు ఎగిరిపోయేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ మసాలాని ఆ వంకాయలో పెట్టుకొని ఇంకొంచెం ఈ మసాలాని ఎక్స్ట్రాగా చేసుకుంటే అది మనం రైస్లో కలుపుకోవడానికి ఆ కొంచెం గ్రేవీలాగా ఉంటుంది. ఈ వంకాయల్ని డైరెక్ట్గా అందులో నంచుకోవచ్చు. సో అది నంచుకొని ఇది పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆ మజానే వేరు. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ దిస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ మసాలా వంకాయ విత్ ఉల్లికారం, సో సూపర్ కాంబినేషన్, డోంట్ మిస్ ఇట్. ఈ మసాలా వంకాయల్ని అన్ని రకాల ఏజ్ వాళ్ళకి, స్పెషల్లీ పిల్లలు, దే లైక్ ఇట్ వెరీ మచ్. సో ఇది ఒకసారి ట్రై చేసి వాళ్ళకి పెట్టి చూడండి. సో దే విల్ లైక్ ఇట్ అండ్ ఆస్క్ యూ టు డూ ఇట్ అగైన్. సో ఐ హోప్ యు ఆల్ విల్ ఆల్సో ఎంజాయ్ దిస్. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.